వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ క్లాసిక్ సినిమాలు, ఆదిత్య, 369, భైరద్వీపం ఎన్నోసార్లు చూసినా అభిమానులకు తనివి తీరదు. ఈ రెండు సినిమాలు బాలయ్యకి చాలా ప్రత్యేకమైన సినిమాలు. ఆ విషయాన్ని బాలయ్య చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఛాన్స్ ఉంటే ఆ రెండు సినిమాలు సీక్వెల్ చేయాలని బాలయ్య కోరుకుంటున్నారు. పలుసారి ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. బాలయ్య ఈ మధ్య ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ను చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మోక్షజ్ఞ కీలక పాత్రలో కనిపిస్తారని కూడా చెప్పారు. సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో, దర్శకత్వంలో ఆదిత్య 369కి సీక్వెల్ వస్తుందని బాలయ్య చెప్పారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈ రెండు సినిమాలు సీక్వెల్పై బాలకృష్ణ ఆసక్తిగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. కానీ బాలయ్య అనుకుంటున్నారేమో, అందుకే ఆ ఆలోచనలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు తిరిగి ఆ రెండు సినిమాలు సీక్వెల్ గురించి మాట్లాడుతున్నారని తెలుస్తుంది. రెండు సీక్వెల్స్ బాధ్యతను దర్శకుడు ప్రశాంత్ వర్మకి అప్పగిస్తే తగిన న్యాయం చేస్తాడని బాలయ్య భావిస్తున్నారంట. ఇటీవల 2-3 సార్లు ప్రశాంత్ వర్మతో బాలయ్య ఆ విషయాన్ని చర్చలు జరిపారని తెలుస్తుంది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ తీయబోతున్న సినిమా హిట్ అయితే ఎలాంటి అనుమానం లేకుండా బాలయ్య తన రెండు సినిమాల సీక్వెల్ను బాధ్యతలను అప్పగించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ రెండు సినిమాల సీక్వెల్లో బాలయ్యతో పాటు మోక్షజ్ఞ సైతం నటిస్తే బాగుంటుందని అంటున్నారు. ప్రశాంత్ వర్మ త్వరలో చేయబోతున్న సినిమా ఫలితాలపై ఆ క్లాసిక్ సినిమాలు సీక్వెల్ ఆధారపడి ఉంటాయనే అభిప్రాయం నందమూరి కాంపౌండ్ నుంచి వినిపిస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాకి గొప్ప ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నారు. బాలకృష్ణకు ప్రశాంత్ వర్మకు నమ్మకం కలిగిస్తే తప్పకుండా సీక్వెల్ను వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆదిత్య 369తో పాటు భైరద్వీపం రెండు సినిమాలకు సీక్వెల్కి కోపు ఉంది. కనుక ప్రశాంత్ వర్మ సైతం ఆసక్తి కనబరుస్తూ అంటూ సమాచారం వినిపిస్తుంది. అతి త్వరలోనే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమాతో పాటు జై హనుమాన్ సినిమాలను మొదలు పెట్టబోతున్నారు. ఒకేసారి రెండు సినిమాలను సమాంతరంగా చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ బాలయ్య ఆ సూపర్ హిట్ సినిమాలు సీక్వెల్ చేసిన రావడానికి కనీసం 4-5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసుకోవడానికి 3 ఏళ్ల సమయం పట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే ఆ సీక్వెల్కి చాలా సమయం పట్టే అవకాశాలు చాలా ఉన్నాయి.